నీ పేరేంటి? హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నువ్వుల బెల్లం లడ్డు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను, చూడండి. సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నువ్వులు, బెల్లం అండ్ వాటర్. ప్యాన్ స్లిమ్లో పెట్టేసి హీట్ చేయాలన్నమాట, నాన్ స్టిక్ ప్యాన్. సో నేను వచ్చేసి 2 కప్స్ నువ్వులు వేసుకుంటున్నాను. ఇది కొలతలు ఎలా అంటే, 1 కప్ నువ్వులు తీసుకుంటే 1 కప్ బెల్లం తీసుకోవాలన్నమాట. సో నేను 2 కప్స్ నువ్వులు తీసుకుంటున్నాను, 2 కప్స్ బెల్లం తీసుకుంటున్నాను. అది మన ఆప్షనల్. నువ్వులు వచ్చేసి మంచిగా వేంపాలి. ఇలా నువ్వులు వేయించుకున్నాం కదా, అది 1 గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం యాడ్ చేస్తున్నాను. నేనైతే నువ్వులు 2 కప్స్ తీసుకున్నాను కదా, సో బెల్లం కూడా 2 కప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాలా లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను, ఇది తీగ పక్కం రావాలన్నమాట. సో అందుకే ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఇలా కరిగింది కదా, దాంట్లో నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇది పాకం రెడీ అయిందని ఇలా తెలుస్తుంది అన్నమాట. కొంచెం పాకం వాటర్లో వేస్తే ఇలా రౌండ్గా అయింది అనుకోండి, అప్పుడు మన పాకం, బెల్లం పాకం పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. రెడీ అయిన పాకంలో ఇలా నువ్వులు వేసి చిన్న మంట మీద ఇలా కుక్ చేస్తే మన నువ్వుల లడ్డూకి కావాల్సిన మిశ్రమం రెడీ అయినట్టు. నేను వచ్చేసి 1 ప్లేట్ తీసుకున్నాను, ప్లేట్లో మొత్తం నెయ్యి అప్లై చేశాను అన్నమాట. దాంట్లో ఈ మిశ్రమాన్ని, రెడీ అయిన మిశ్రమం ఉంది కదా బెల్లంది, అది వేశాను. ఎందుకంటే అది అతుక్కోకుండా ప్లేట్కి ఈజీగా రావడానికి. సో వేడిగా ఉన్నప్పుడే ఆ మిశ్రమాన్ని రౌండ్గా లడ్డూలాగా తయారు చేసుకోవాలన్నమాట. సో వేడి తగ్గిందనుకోండి లడ్డూలు తయారు కావు. సో ఇలా నా చేతి మొత్తం నెయ్యి అప్లై చేసుకున్నాను అన్నమాట. సో చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. అట్ లాస్ట్ నా లడ్డూలు రెడీ అయిపోయింది. నువ్వుల లడ్డూ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫుల్ ప్రోటీన్ ఫుడ్ అండి అది, డయాబెటీస్ని దరిదాపుల్లో కూడా రానియదు, క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్ని పెంచుతుంది, అండ్ బీపీని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అంటే కొవ్వుని తగ్గిస్తుంది అన్నమాట, స్కిన్ని హెల్దీగా ఉంచుతుంది, హార్ట్ని కూడా హెల్దీగా ఉంచుతుంది. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. నువ్వుల లడ్డు ఎలా చేస్తారో చూసారు, అండ్ దాని బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్పేశాను. సో అదే అనమాట నువ్వుల లడ్డు ప్రాసెస్ అండ్ బెనిఫిట్స్. నెక్స్ట్ వచ్చేసి నేను షాపర్ స్టాప్లో షాపింగ్ చేశాను కదా లాస్ట్ టైం, ఫస్ట్ మెట్రో ఎక్స్పీరియన్స్లో చూపించాను. సో దాంట్లో నేను ఏమేమి షాపింగ్ చేశానో ఆ ఐటమ్స్ ఏంటో. నేను అక్కడ ఫస్ట్ షాపింగ్ చేసింది ఈ బ్యాగ్ అండి, ఎంత బాగుంది చూడండి. సో కాటన్, ప్యూర్ కాటన్ అనమాట. ఇంకా ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కొంచెం పొడిగించుకోవచ్చు అనమాట. అక్కడ చిన్న బటన్ ఇచ్చారు, ఇది వచ్చేసి జస్ట్ 200 రూపీస్. బయటకు వెళ్ళేటప్పుడు స్లింగ్ బ్యాగ్ బాగా పనికి వస్తుంది కదా, సో అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టీషర్ట్స్ అనమాట, 1000కి 3 వచ్చాయి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, మా హస్బెండ్ యూజ్ చేశారు ఆల్మోస్ట్, దాని వాష్ కూడా చేశామన్నమాట. సో దాన్ని బట్టి చెప్తున్నాను క్వాలిటీ బాగుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి, అండ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో టాప్, టాప్ కాదు అది, ఫుల్ డ్రెస్ ఇచ్చారు, 1 చున్నీ ప్లస్ కింద ప్లాజో ఇచ్చారు, ఫుల్ సెట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ అనమాట, ఇది ఆల్టరేషన్ వర్క్ ఇచ్చాను. సో తను ఇలా చేసింది, మెస్సీ మెస్సీగా ఇచ్చింది అన్నమాట నాకు. సో ఇదొక టాప్ అన్నమాట, కుర్తీ.
ఇది ఫుల్ హ్యాండ్స్ కాకుండా 3/4 తీసుకున్నాను, నాకు 3/4 బాగా సూట్ అవుతుంది. సో నెక్స్ట్ టాప్ వచ్చేసి పింక్ కలర్, ఇది ఆల్టరేషన్ వర్క్ ఇచ్చాను కదా, సో అంతా మెస్సీగా ఇచ్చారండి చూడండి. తను ఇష్టం వచ్చినట్టు ఫోల్డ్ చేసినట్టుంది అందుకే ఇలా కనిపిస్తుంది. ఇది కూడా 3/4 సైజ్ తీసుకున్నాను. హ్యాండ్స్ మంచి ప్రింట్ ఇచ్చారనమాట, క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఊటీ ఆఫ్ తెలంగాణ ఒక చిన్న బ్లాగ్ చేశాను కదా, దాంట్లో వేసుకున్నాను. ఇది కూడా 3/4 హ్యాండ్ అనమాట. సో ఇప్పుడు నేను వేసుకున్న వైట్ కుర్తీ కూడా 3/4, నాకు 3/4 బాగా సూట్ అవుతుంది. సో నేను ఇలా పర్చేస్ చేశాను. సో మా వయసు చూడండి వెనకాల. లాస్ట్ ఒక షీట్ మాస్క్ తీసుకున్నాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.